ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే అన్ని చోట్ల ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. అయితే ఢిల్లీలోని మంజూ కాటిల్లా ప్రాంతంలో ఆప్ కార్యకర్తలకు కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం సందర్భంగా అల్కా లంబా కాంగ్రెస్ కార్యకర్తపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. అల్కా లంబాపై ఆప్ కార్యకర్త మాటల యుద్ధానికి దిగడంతో సహనం కోల్పోయిన లంబా ఆప్ కార్యకర్తపై చేయి చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్కా లంబా కొట్టేందుకు ప్రయత్నించగా ఆప్ కార్యకర్త పక్కకు జరిగి తప్పించుకున్నారు. వాగ్వాదాన్ని గమనించిన భద్రతా సిబ్బంది ఆప్ కార్యకర్తను చుట్టుముట్టి పక్కకు తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆప్ కార్యకర్తపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులను దాటుకుని అతనిపై దాడి చేసే యత్నం చేశారు. పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆప్ అభ్యర్థి కొడుకు పోలీసులతో వాగ్వాదానికి దిగుతుండడం తాను చూశానని, అదే సమయంలో తనపై పరుష పదజాలం వాడాడని అల్కా లంబా చెప్పారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడాన్ని హర్షిస్తున్నానని తెలిపారు. ఇంకా